నెక్స్ట్ సార్, నరసింహారావు ఈనాడు రిపోర్ట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్స్ ఎన్నికల్లో మీరు 3 నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించారు, రాష్ట్రం అంతా మొత్తం విజయం సాధించినా ఇప్పుడు 4 పార్లమెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన విజయం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? రెండు, ఒక్క నిమిషం రెండు సార్, ఆంధ్రప్రదేశ్లో మీరు మొన్న నిన్న చేసిన బహిరంగ సభ మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇదే కంటిన్యూ చేస్తారు అక్కడ ఎన్నికల ప్రసారం? మొదటిది, ఎన్నికలకు ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎత్తుగాడు ఉంటుంది. అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు, ఎత్తుగడ కాదు. సో ఈ 4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆంధ్రప్రదేశే కాదు, అంతకంటే ముందు కేరళకు పోయినా మీరు చూసారు కదా, నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా, ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం. మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో నాకు ఏ బాధ్యత అప్పచెప్పిన పర్యటన చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తా. సందీప్ ఫ్రమ్